केंद्र प्रभुत्व पधकालनु प्रचारं चेयकुंडा अधिकारुलनु तेलंगाणा प्रभुत्वं अड्डुकुंटुंदनि भारतीय जनता पार्टी वरंगल जिल्ला कन्वीनर सतीश आरोपिंचारु। ग्रेटर वरंगल मुनिसिपल कॉर्पोरेशन मुंदु भारतीय जनता पार्टी आध्वर्यंलो केंद्र प्रभुत्वं अवलंबिस्तुन्न प्रधानमंत्री स्वनिधि योजना पधकं पొద్దును लब्धिदारुलकु प्रधानी मोडी फोटोतो उन्न प्लकार्डुनु अंदिंचकपोवडानि निरसिस्तू कॉर्पोरेशन कार्यालय मुंदु बैठाइंचारु। केंद्र प्रभुत्वं द्वारा ग्रेटर वरंगल कॉर्पोरेशन लोनी 66 डिविजन लो सुमारु 150,000 मंदि लब्धिदारुलु प्रधानमंत्री सद्विनियोग योजना पथकं द्वारा लब्धि पొందాలని కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీతో ఉన్న స్వనిధి యోజన పథకం ప్లేకార్డులను లబ్ధిదారులకు ఇవ్వకుండా అడ్డుకుంటుందని తక్షణమే అధికారులు తెలంగాణ ప్రభుత్వం స్పందించి లబ్ధిదారులకు స్వనిధి యోజన పథకం పొందిన లబ్ధిదారులకు ప్లకార్డులు ఇచ్చి పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సతీష్ డిమాండ్ చేశారు। प्रधानमंत्री गारु प्रती चिन्ना सन्नकारु व्यापारस्तुलनु अंदर्नी कूडा ई विपत्ति कारणंगा देश प्रजलकंदरिकी कूडा स्ट्रीट वेंडर्स गा उन्न वाळ्ळंदरू कूडा कोविड परिणामाल दृष्ट्या अंदरिकी कूडा सहकरिंचाली वाळ्ळ व्यापार अभिवृद्धि कोसम बैंकुलु सहकरिंचाली वाळ्ळकु रुणालु इच्ची वाळ्ळनि आदुकोवालने बाध्यत तीसुकोनि भारत प्रधानी गारु देश प्रजलंदरिनी उद्देशी प्रजलंदरिकी 10,000 रूपायल रुणानि इस्ते आ रुणानि इच्चिन वारु पुच्चुकुन्न वारु एवरैतुन्नारो वारु वारी इंटि मुंदु वारी व्यापारं मुंदु तनु ई प्रधानमंत्री ई कारणंगा भारत देश प्रजलु प्रजलनु आदुकुंटुन्न परिस्थितिनि दृष्ट्या डिस्प्ले बोर्डु पेट्टि వాళ్ళ వ్యాపార అభివృద్ధి సాగుతుంది ఈ బ్యాంకింగ్ సెక్టార్ ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని కూడా మాకు ప్రోత్సహిస్తుంది అని చెప్పి చెప్పడానికి కోసం అని చెప్పి ప్రధానమంత్రి గారు ఈ దేశ ప్రజలకు ఉద్దేశించి ఈ కార్యక్రమం ద్వారా ఈ డిస్ప్లే దీనిలో ఉండబడే ఈ స్కాన్ ద్వారా వీళ్ళ డేటా ఆధారంగా తీసుకొని ప్రతి లబ్ధిదారికి లబ్ధిదారి ప్రతి ఒక్కరు కూడా ఈ డిస్ప్లే బోర్డును పెట్టుకొని ఆడ వ్యాపారం చేసుకోండి వ్యాపార అభివృద్ధి చెందండి అని చెప్పి చెప్తే ఈ నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు వారి నిర్లక్ష్యం నరేంద్ర మోడీ గారు ఫోటో ఉన్న కారణంగా కేసీఆర్ వ్యతిరేకిస్తున్న కారణంగా దీన్ని ప్రజలకు ఇవ్వకుండా అక్కడ మూలకు పడేసిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం। ఎంత నిర్లక్ష్యం ఉందంటే ఇవాల తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్నా గానీ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తో ఈ లబ్ధిదారుల బోర్డులను తయారు చేసి ఇక్కడ పెట్టిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం। అదే విధంగా ప్రతి ప్రాంతానికి సంబంధించిన లబ్ధిదారులను ఇవాల ఎంపిక